స్లోగా, ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా శ్వాసించండి. శ్వాసను ఒక కష్టమైన పనిగా, ధ్యానాన్ని ఒక తప్పనిసరి సాధనగా అనుకోవద్దు. మీ శ్వాసను హాయిగా ఆస్వాదించండి. ధ్యానాన్ని హాయిగా ఆస్వాదించండి. ధ్యానం అంటే మీతో మీరు, నాతో నేను, నీతో నీవు. మిగతా అన్ని సమయాల్లో అందరితో మనం, కానీ ధ్యానం అనేసరికల్లా, సత్య సాధన అనేసరికల్లా మనతో మనం. సో మనతో మనం ఉండడానికి మనం ఎంతో ఆనందపడాలి. కాబట్టి ఆ మనతో మనం ఉండడానికి చక్కగా శ్వాస మీద ధ్యాస. లోతైన, దీర్ఘమైన, ప్రశాంతమైన మీ శ్వాస మీద మీ ధ్యాస. మీ ప్రతి శ్వాస మీ హృదయపు లోతుల్లోకి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి ప్రశాంతంగా బయటికి వెళ్ళాలి. హాయిగా లోపలికి తీసుకోండి, హాయిగా బయటికి వదలండి. మీ శ్వాసను మీరు ఆస్వాదించండి. శ్వాసే మిమ్మల్ని ఉన్నతత్వానికి కనెక్ట్ చేసేది. శ్వాసే మీకు ముక్తినిచ్చేది. శ్వాసే మిమ్మల్ని స్వస్థపరిచేది. సర్వము శ్వాసలోనే ఉంది. కాబట్టి ఆ శ్వాసను ఏరుకతో, ఆ శ్వాసను లోతుగా, ఆ శ్వాసను ప్రశాంతంగా, ఆ శ్వాసను చైతన్యవంతంగా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్.